బాస్ వెల్కమ్ టు ది బ్రేక్ఫాస్ట్ షో. మరి ఈరోజు కొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీ తెలుసుకోవాలన్నా, దిన ఫలితాలు తెలుసుకోవాలన్నా మనం మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయాల్సిందే. సో లెట్ అస్ స్టార్ట్ ది బ్రేక్ఫాస్ట్ షో. హలో అండి. హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసుకుందాం. అందుకన్నా ముందు రాశి ఫలితాలు తెలుసుకుందామా? ఫస్ట్ ఐ టెల్ యూ అబౌట్ ద బ్రేక్ఫాస్ట్ వాట్ ఐ యామ్ డూయింగ్. ఓకే, యు ఆర్ గోయింగ్ టు డు చీజ్ దోస అన్నమాట ఈ రోజు. ఓ, దోస. అండ్ ఇట్స్ ఆల్సో ఇన్స్టెంట్, తొందరగా అయిపోయేది. దట్ ఇస్ ద వాట్ వి హావ్ బీన్ డూయింగ్, తొందరగా, వెరీ ఫాస్ట్ అండ్ వెరీ ఈజీ టు మేక్ ఇన్ ద మార్నింగ్, సో దట్ తొందరగా వెళ్ళిపోయే వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళిపోయే వాళ్ళు చేసుకోవచ్చు కదా. అట్లాగే దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఐటమ్స్. వితౌట్ ఆయిల్ చీజ్ యూస్ చేస్తారా? ఇట్స్ నాట్ లైక్ దట్. మామూలుగా దోస చేసినట్టు చేసి ఐ టెల్ యూ ద ప్రొసీజర్. విల్ డూ ద ప్రొసీజర్. అంతకంటే ముందు మనం రాశి ఫలితాలు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఎప్పుడు లాగా మనకి మేష రాశి వస్తుంది. వాళ్ళకి ఏం చెప్పబడుతుందంటే ఈ రోజు వాణిజ్య రంగం అంటే ఫైనాన్షియల్ మార్కెట్స్ లో తెలివి దుష్పరిణామాలు, అంటే ఇట్స్ నాట్ వెరీ గుడ్ టుడే అనమాట. ఇట్స్ నాట్ ఎ గుడ్ డే ఫర్ ట్రేడింగ్ అనుకున్నాం కాసేపు, ఎందుకంటే ట్రేడింగ్ పరంగా కూడా యూజువల్లీ ఫైనాన్షియల్ మార్కెట్ అంటే ద స్టాక్ మార్కెట్ ఆల్సో, సో దానికి అంత బాగాలేదు. ఇట్స్ నాట్ ద గ్రేట్ అని చెప్పబడుతుంది అనమాట. అండ్ ఆల్సో అట్రాక్షన్ కి లోనే, అంటే ఏంటి, మనం బయటకు వెళ్ళి గబుకు విల్ గెట్ అట్రాక్టెడ్ అండ్ అనవసరమైన ఖర్చులు పెడతారు అని చెప్పొచ్చు అనమాట. ఏవైనా వస్తువులు అవి చూసి అట్రాక్ట్ అయిపోయి కొనేస్తూ ఉంటారు. కొండ ఫైనాన్షియల్ పరంగా కాకుండా కూడా మనం వెళ్ళి ఎక్స్ట్రా మనకనే మనం తినడానికన్నా కొంచెం ఎక్కువ తిని మత్తు పానీయాలు అట్లాంటివి అనమాట, అలాంటి మూలాన్ని కూడా కొంచెం నష్టాలు కలగచ్చు. సో జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది అనమాట. బీ కేర్ఫుల్, అందరూ కేర్ఫుల్ గా ఉండండి ప్లీజ్. వీళ్ళకి ఏం చెప్పబడుతుంది, పిల్లలు సహచరులు అంటే ఏంటి, మన కొలీగ్స్ మనతో ఉన్న పిల్లలు అండ్ ఫ్యామిలీ అనుకుందాం, వాళ్ళ మూలాన్ని కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది. బికాస్ అందరూ కలిస్తేనే ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు, ఆర్ క్రియేట్ ప్రాబ్లమ్ ఆల్సో ఇట్ బికాస్ ఆఫ్ గ్రూప్ అనుకుందాం. సో వాళ్ళ మూలాన్ని కొంచెం వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలి. ఇలాంటి గ్రూప్ తో, గ్రూప్ తో అంటే వారియర్ టాకింగ్ టు ఆర్ ఇంటరాక్టింగ్ విత్, సో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం జాగ్రత్తగా మసులుకోవడం అనేది మంచిది అని చెప్పబడుతుంది. అండ్ ఆల్సో ఇప్పుడు యాజ్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ ది గ్రూప్స్, యూనియన్ లో కానీ సపోజ్ మన పనిచేసే సంస్థ గ్రూప్ ఆఫీస్ లో దాంట్లో కూడా సమస్యలు రావచ్చు, ఇది ఎదుర్కోవాల్సి వస్తుంది, సమస్యలు తప్పక ఎదుర్కోవాల్సి వస్తుంది. సో వాళ్ళతో కూడా కొంచెం జాగ్రత్తగా మనం మాట తీరు కానీ మన యాక్టింగ్ కానీ కొంచెం జాగ్రత్త. సైలెంట్ గా ఉంటే ఇట్ విల్ బి లైక్ సైలెంట్ కూడా ప్రాబ్లం ఉంటుంది కదా. సో ఎంత ఆటాడాలో అంత మాట్లాడాలి, మిగతా క్వైట్ గా ఉండాలి, క్వైట్ గా ఉండాలి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే. సో పని చేయించుకోవడం, క్వైట్ గా ఉండడం అనేది బెటర్ అనమాట. మళ్ళీ ఏమో పలుకుబడి కలిగిన వ్యక్తులు అంటే ఏంటి, మనకన్నా పై బాసెస్ కానీ వాళ్ళతో కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. మిథున రాశి, వాళ్ళకి బాధ్యతలు అనేది ఎక్కువ అవుతుంది అనమాట. అంటే ఏంటి, మన ఆఫీస్ లో కూడా బాధ్యతలు ఎక్కువ అవుతాయి. సపోజ్ బాస్ బయటకు వెళ్ళిపోయారు అనుకోండి, సో నెక్స్ట్ ఉన్న వాళ్ళు చేయాలి, వాళ్ళు నెక్స్ట్ ఉన్న వాళ్ళు చేయాలి, సో అట్లాగనమాట. వాళ్ళు ఇంకా ఎక్కువ పని చెప్తుంది, ఇంట్లో కూడా ఒత్తిడి ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఎక్కువ పని చేయాలి, ఆఫీస్ లోనూ చేయాలి, ఇంట్లోనూ చేయాలి, ఇంట్లో విషయాలు కూడా చూసుకోవాల్సి వస్తుంది. మన వాట్ వీఆర్ ఇగ్నోరింగ్ బిఫోర్ వీ మే హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్ అనమాట. అట్లాగా బాధ్యతలు అనేది చాలా అధికం అవుతాయి, అందుకోసం వాళ్ళకేమో ఎక్కువ మెంటల్ ప్రెషర్ అనేది ఉంటుంది, అంటే ఇట్ విల్ గెట్ డిస్టర్బ్ వెరీ ఈజీలీ అనమాట. మనమైనా సరే మనం ఎక్కువ పని చేస్తామంటే విల్ గెట్ వెరీ డిస్టర్బ్ కదా. సో వాళ్ళు కూడా కొంచెం థింకింగ్ ఉంటే మంచి ఆల్సో చింత వాట్ ఎవర్ అనేది, లేకపోతే సో యూ హావ్ టు బీ కేర్ఫుల్ వేర్ వాట్ యూఆర్ థింకింగ్ ఆర్ హౌ యూఆర్ ఇంటరాక్టింగ్. బాధ్యతల దగ్గర కూడా కొంచెం తక్కువ తీసుకుని జాగ్రత్తగా ఉండడం అనేది మంచిదన్నమాట. కర్కాటక రాశి, కొంచెం ప్రయాణాలు చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందులు పెడతారు అనమాట, ఆటంకాలు కూడా రావచ్చు. అంటే ఏంటి, వాళ్ళు వెళ్ళవలసింది రేపు వెళ్ళడం, మేబీ బికాస్ ఆఫ్ పోస్ట్పోన్ అవుతుంటాయి, పోస్ట్పోన్ అవ్వడం అయినా అవ్వచ్చు, లేకపోతే ఇట్ మేబీ ఇట్ ఇస్ బియాండ్ యూ అనమాట. విఆర్ వాచింగ్ ఆల్సో నో దట్ చాలా ఎయిర్లైన్స్ కూడా క్యాన్సిల్ చేస్తున్నాయి, ట్రైన్స్ ఆర్ గెటింగ్ క్యాన్సిల్, యూ నెవర్ నో కదా. సో వాట్ ఇస్ గోయింగ్ హ్యాపెన్. సో ప్రయాణాల్లో ఇబ్బందులు అని చెప్పబడుతుంది. అండ్ ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉన్నాయి. సో కొంచెం
వి కెన్ పోస్ట్పోన్ దిస్ థింగ్ అనేది చెప్పారు. పోస్ట్పోన్ చేస్తే బెటర్ అంటారు. సో వివాహ విషయాల్లో కూడా కొంతమంది చాలా యత్నాలు చేస్తూ ఉంటారు, మనం పెళ్లి చేసుకోవాలి చూసుకుంటూ ఉంటాం అంట. దాంట్లో కూడా మంచి వార్త వినకపోవచ్చు అనమాట. సో దాంట్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిదన్నమాట. అండ్ మిత్రులతో కూడా సపోజ్ మన ఫ్రెండ్స్ ఉన్నాయి, ఫ్రెండ్స్ నలుగురు కలిసి మాట్లాడడం అని చెప్పి వాళ్ళతో కూడా కొంచెం జాగ్రత్త, సహచరులు ఫ్రెండ్స్ వాళ్ళతో కూడా కొంచెం జాగ్రత్తగా మసులుకోవడం అనేది మంచిదన్నమాట. అది ఈ రోజు కర్కాటక రాశి వాళ్ళకి. సో ఫైనల్గా మీరు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేదేమో మనకి సింహరాశి అన్నమాట. వీళ్ళకి ఎక్కువ శ్రమ రాసి పెట్టింది అన్నమాట ఈ రోజు. అంటే ఏ పని చేసినా శ్రమతో చేయవలసి వస్తుంది అన్నమాట. వి హావ్ ఆల్రెడీ టాక్డ్ అబౌట్ పోస్ట్ మనీ అట్లాగా, మేబీ బియాండ్ యూ ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్ సర్టన్ థింగ్స్ అట్లాగన్నమాట. సో ఇవాళ చేసే పని అవ్వకపోవచ్చు, 2 సార్లు ప్రయత్నం చేయాలి, 3 సార్లు ప్రయత్నం చేయాలి, డెఫినెట్ గా టైర్డ్ అవుతారు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ టైరింగ్, ఇట్ ఈస్ మెంటల్ ప్రెషర్ ఆల్సో యాక్చువల్లీ. సో వాళ్ళకి కొంచెం ఆరోగ్యం దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆరోగ్య అవసరాల కోసం ఖర్చు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పచ్చు అనమాట. సో వాళ్ళు ఎక్కువ ఫిట్నెస్ మీద వాళ్ళు దృష్టి పెట్టారు అనుకోండి, ఇట్ విల్ బి గుడ్ ఫర్ దర్. అండ్ ఇట్ ఈస్ లాంగ్ రన్ ఫిట్నెస్ అనేది ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఐ మీన్ నవడేస్ ఎవ్రీబడి ఆర్ అవేర్, అందరు చేసుకుంటున్నారు, అట్లా చేసుకోవడం అనేది బెటర్. అండ్ ఆల్సో ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగుండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు లోన్స్ తీసుకుంటారు అనుకోండి, లోన్స్ తీసుకున్న వాళ్ళు సడన్గా ఒత్తిడి, సపోజ్ క్రెడిట్ కార్డే ఉంది, ఇంకో కార్డ్ డెబిట్ కార్డ్, ఆర్ ఇట్ మే బి ఏ హౌస్ లోన్, ఇట్ మే బి ఏ కార్ లోన్, ఒత్తిడికిగా లోన్ అవుతారు అని చెప్పబడుతుంది అనమాట. ఏ పని అయినా కూడా కొంచెం ఎక్కువ శ్రమ రాసుకుంటుంది ఈ రోజు అని చెప్పచ్చు. సక్సెడ్ అవుతారా? కొంచెం లేట్ అవుతుంది కదా ఈ రోజు, ఈ రోజే అయిపోదు. 24 అవర్స్ లో హౌ మచ్ కెన్ యూ డూ, శ్రమ అనేది రాసి పెట్టింది, అది ఈ రోజు శ్రమ రాసి వాళ్ళది. నెక్స్ట్ వచ్చేదేమో కన్యారాశి అనమాట. వీళ్ళకేమో పార్ట్నర్స్ ఉంటారు కదా, పార్ట్నర్స్ అంటే భాగస్వామ్యం అంటున్నారు, పార్ట్నర్షిప్ బిజినెస్, పార్ట్నర్షిప్ లో వాళ్ళకి అభిప్రాయ భేదాలు రావచ్చు. సో పార్ట్నర్షిప్ ఎనీబడి, ఈవెన్ వివాహ విషయాలు, ఈవెన్ మ్యారీడ్ పీపుల్ అనుకో, వాళ్ళు కూడా పార్ట్నర్స్, ఈవెన్ యువర్ స్పౌస్ ఇస్ అ పార్ట్నర్. సో వాళ్ళతో కొంచెం వివాదాలు వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పబడుతుంది అనమాట. ఈవెన్ చిల్డ్రన్ ఆర్ ఆల్సో పార్ట్నర్స్ ఇన్ యువర్ లైఫ్ యాక్చువల్లీ స్పీకింగ్. సో వాళ్ళందరితో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చు, అంటే ఏంటి అభిప్రాయ భేదాలు రావచ్చు. ఒకటి కావాలంటే వీళ్ళు ఒకటి చెప్పు, ఒక్కొక్కరికి వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి కదా. సో అలాంటి దాంట్లో కొంచెం విడిచిపెట్టాలి, విడిచిపెట్టి పట్టుకోవాలంటారు అంటే అట్లా చేసుకోవాలన్నమాట. వివాహ విషయాల్లో కూడా అంత మంచి శుభవార్త వినకపోవచ్చు అనమాట వాళ్ళు. అండ్ కాంట్రాక్ట్లు చేస్తూ ఉంటారు చాలా మంది, కాంట్రాక్ట్ పనులు కానీ, స్మాల్ సబ్ కాంట్రాక్టింగ్ అని, గవర్నమెంట్ పనులు అవన్నీ చేస్తున్న వాళ్ళకి కూడా ఈరోజు అంత బాగుంటుంది అని చెప్పబడుతుంది. ఎందుకంటే అందరూ ఒత్తిడి తెస్తారు, అండ్ సహచరులు పార్ట్నర్స్, ఎవ్రీబడి ఈజ్ అ పార్ట్నర్ అనుకుంటుంది. వాళ్ళు కొంచెం ఒత్తిడి తెస్తే పనులు తొందరగా అవ్వవు. ఒక గ్రూప్ కలిసి మనం కరెక్ట్గా ఆ టైంకి మనం పనిచేస్తేనే పని అవుతుంది. సో అలా అవ్వకపోవచ్చు అని చెప్పబడుతుంది అనమాట. అది ఈరోజు కన్యారాశి వాళ్ళకి చెప్పబడుతుంది అనమాట. నెక్స్ట్ మనం బ్రేక్ఫాస్ట్ చీజ్ దోస ఎలా చేయాలో నేర్చుకుంటాం. అంతకన్నా ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఓకే, ది బ్రేక్ఫాస్ట్ షోలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ది బ్రేక్ఫాస్ట్ షో. మరి బ్రేక్ఫాస్ట్ నేర్చుకుందామా? ఓకే మ్యామ్. సో చీజ్ దోస అని చెప్పారు, చేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగిద్దాం. ఐ థింక్ మనకి దోసపిండి ఆల్రెడీ రెడీ ఉంది. కొంచెం పులిసిపోయిన దోసపిండి అనమాట, 2-3 డేస్ అయిపోయింది. సో టేస్టీగా ఉంటుంది అనుకుంటా, ఇట్ బి వెరీ టేస్టీ యాక్చువల్లీ. వీ గోయింగ్ టు రోల్ ఇట్ విత్ చీజ్ అనమాట. సో మామూలు మనం ఊతప్పం దోశలు ఎట్లా చేసుకుంటాం అట్లానే, విల్ జస్ట్ రోల్ ఇట్ విత్ మోర్ చీజ్, దట్స్ ఆల్. సో ఐ హావ్ గ్రేటెడ్ చీజ్ హియర్. మీరు ఆనియన్స్ కూడా యూజ్ చేస్తున్నారా? యా, ఇట్ విల్ బి మచ్ మోర్ కలర్ఫుల్ అని, ఆనియన్స్ అండ్ టొమాటోస్ అండ్ మిర్చి, ఇఫ్ ఇట్ ఆల్ మనం పెద్దవాళ్ళే తింటున్నాం కనుక వీఆర్ గోయింగ్ టు యూస్ మిర్చి ఆల్ టుడే. ఐ ప్రిఫర్ మార్నింగ్ ఆయిల్ ఎక్కువ తింటే విల్ ఫీల్ హెవీ కదా. సో ఐల్ పుట్ వెరీ వెరీ లిటిల్ ఆయిల్. సో హైలో ఉన్నట్టుంది కదా. డు యు లైక్ దోస? యా యా, అందరికీ యాక్చువల్లీ నాకు మసాలా దోస ఎక్కువ ఇష్టం.
విల్ మేక్ దట్ ఆల్సో వన్ ఎపిసోడ్. ఓకే షూర్. సో దీని మీద కొంచెం అప్పుడు ఆనియన్స్ వేసేద్దాం. ఓకే. బికాస్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ కలర్ఫుల్. యూ కెన్ పుట్ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సో గ్రీన్గా కూడా ఉంటుంది. అదే బాగా ఆల్రెడీ వచ్చేస్తుంది. ఓకే. దీంట్లో ఇప్పుడు చీజ్ ఆఫ్టర్ రిమూవింగ్ ఇట్ వీ కెన్ ఈట్ రా చీజ్ ఆల్సో. ఇట్ నీడ్ నాట్ బి కుక్డ్ కదా. సో విల్ పుట్ ఇట్ అండ్ రోల్ ఇట్ వన్ విత్ ఆనియన్ అండ్ షో వన్ విత్ వితౌట్ ఎనీథింగ్ చీజ్ ప్లెయిన్ గా బికాస్ దిస్ విల్ బికమ్ హెవీ కదా. ఇట్ మే బ్రేక్ వెన్ యూర్ రోలింగ్ ఇట్. సో ఇప్పుడు రోల్డ్ శాండ్విచ్ లా ఉంటుందేమో ఇది. రోల్డ్ ఇప్పుడు ఎవ్రీబడి చపాతి కూడా రోల్ చేసి తింటున్నారు. ఇట్స్ ఈజీ టు ఈట్ ఆల్సో. యూ జస్ట్ పుట్ అ పేపర్ నాప్కిన్ ఒకటి వేసుకుని తినేసేయచ్చు. ఇట్స్ ఈజీ టు క్యారీ ఆల్సో. ఇట్స్ నాట్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్, యూ కెన్ క్యారీ ఇట్ ఫర్ లంచ్. పీపుల్ ఈట్ దోసాస్ ఇడ్లీస్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ లంచ్ అండ్ డిన్నర్ ఆల్సో ఐ థింక్. ఎగ్జాక్ట్లీ. ఉపవాసాలు చేసే వాళ్ళు ఉంటారు, రాత్రి టిఫిన్ తినాలి. కరెక్ట్ కరెక్ట్ ఉంటుంది. అండ్ ఇట్ ఇస్ ఆల్సో ఫిల్లింగ్ అన్నమాట. ఇట్ ఇస్ వెరీ ఫిల్లింగ్ అండ్ ఇట్ హస్ గాట్ ఆల్ ఇట్స్ ఏమంటే మన మినరల్స్ కానీ మనకి కావాల్సినవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ డన్. అందులోకి ఇంకోటి వేసుకుందాం మనం. షల్ ఐ? యా, చిన్నగా వేద్దాం. బికాస్ యా దట్ షుడ్ బి ఎనఫ్, సఫిషియంట్. That is sufficient. We'll put little oil. Okay. Very little oil. By the time this is done, we'll put cheese and roll it off. Okay. Lot of cheese, it'll give added taste kada manaki. Okay. Deenlo kuda onion veyala? No, we'll do only cheese with that. Okay. Only cheese tho chestara? Okay. Sure. Inka grate chesthe full ga esese almost like a pizza you can make. Okay. Yeah, almost alage kanipistundi. Kanipistundi adi. ఇండియనైజ్డ్, సౌత్ ఇండియనైజ్డ్ పిజ్జా అనుకోవచ్చు. కాసేపు దిస్ ఇస్ డన్. ఇట్ వోంట్ ఫాలో, సో ఇట్ స్టిక్ బికాస్ ఆఫ్ ద చీజ్. చీజ్, యా. సో దిస్ ఇస్ ఆల్సో డన్. ఐ థింక్ ఇట్స్ లిటిల్ ఆయిల్, ఇట్స్ వెరీ డ్రై. దట్ షుడ్ బి ఎనఫ్. ఇది కూడా రోల్ చేసేద్దాం మనం. చూడండి అప్పుడు అయిపోయింది. సో విల్ పుట్ చీజ్. డు యు లైక్ చీజ్? చీజ్ నచ్చిన వాళ్ళు ఉంటారు పిల్లలకి, ఎస్పెషలీ చాలా నచ్చుతుంది. యూ కెన్ పుట్ వన్ చీజ్ స్లైస్ కంప్లీట్లీ అండ్ రోల్ ఇట్ అండ్ గివ్ ఇట్ ఇన్ టిఫిన్. మనం ఏమో ఇది గ్రేట్ చేసుకున్నాం కనుక స్లైట్లీ డిఫరెంట్ చీజ్ పీసెస్ వస్తాయి కదా. సో అట్లా నౌ రెడీ చీజ్ రోల్స్ ఆర్ రెడీ. నౌ ready to eat. Cheese dosa rolls are ready now. You can cut it also actually. Cut it in pieces and also we can eat. Okay. Or like this also we can eat. One with all masala, one without. So yeah. Cheese dosas are ready. Ready. Okay, cheese dosa ready ga undi. Mari din taste chese mundu alage migilin rasapalatal gurinchi telusukoboye mundu mana oka chinna break teeskundam. Take a break. వెల్కమ్ బ్యాక్ టు ది బ్రేక్ఫాస్ట్ షో. ఓకే మ్యామ్, స్టార్ట్ చేద్దామా? తప్పక. రాశి ఫలితాలు తెలుసుకునే ముందు ఫస్ట్ టేస్ట్ చేయాలి కదా. వేడిగా వేడిగా ఉంది. చీజ్ దోస. యా, యాక్చువల్లీ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి చాలా నచ్చుతుంది యాక్చువల్గా. నా పిల్లలకి అయితే చాలా ఇష్టం యాక్చువల్లీ. వెరీ నైస్. ఇట్ బి ఎ డిఫరెంట్ టేస్ట్, వెస్టర్నైజ్డ్ అండ్ ఇండియనైజ్డ్ రెండు మిక్స్ అయి ఉన్నాయి. సో ఇక్కడ మేక్ ఇంకా థిక్గా వేసామంటే మనం ఊతుప్పంలో వేసి దాని మీద అన్ని వేసుకుని చీజ్ కూడా వేసుకున్నాం అంటే ఇట్ బి లైక్ పిజ్జా అనమాట. ఇన్స్టెంట్ పిజ్జాస్ అంటాం చూడండి. అట్లా నాకు చాలా నచ్చింది అంతే. సో నెక్స్ట్ మన రాశి ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదేమో తులారాశి. తులారాశి వాళ్ళకి ఏం చెప్పబడుతుంది అంటే ఈరోజు ఏ చేస్తున్న ఏ పనిలోనూ అడ్డంగాలు వస్తాయి. అంటే ఏంటి, లేట్ అవుతుంది అన్నమాట. ఇవాళ వాళ్ళు కూడా వాయిదా వేస్తూ ఉంటారు, వాళ్ళ థింకింగ్ కూడా అలాగే ఉంటుంది. అండ్ నార్మల్గా లేట్ అవుతూ ఉంటుంది అని చెప్పచ్చు. అంటే ఈరోజు యూఆర్ స్టార్టింగ్ సంథింగ్, యూ వాంట్ టు డూ సంథింగ్. బద్దకిస్తారా? ఇట్స్ నాట్ బద్దకం, అవో పనులు. పనులు అవ్వవు. అంతే, వాళ్ళు అస్సలు అవ్వదు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఏ లాట్స్ అనేది మొదలెట్టింది అనమాట. ఇప్పుడు రీసెంట్గా మొదలైంది. సో ఏ చేసిన అన్ని పనులకి అడ్డంగాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎలా మనం ఓవర్కమ్ చేయొచ్చు?
యూ హ్యావ్ టు కీప్ ఆన్ ట్రయింగ్, కీప్ ఆన్ డూయింగ్ అన్నమాట. మనం పని వదిలేస్తాం అనుకో, ప్రయత్నం వదలకూడదు, అది ఆగిపోతుంది కదా. ఆగిపోయే ప్రమాదాలు ఉన్నాయి. ఆగిపోతే ఎవరికి నష్టం, మనకే నష్టం వస్తుంది. జనరల్ గా చెప్తున్నా, ఇట్స్ నాట్ తులరాశి వాళ్ళకి కాకుండా, బట్ తులరాశి వాళ్ళకి స్పెషల్ గా చెప్పాలంటే వాళ్ళకి చేస్తున్న పనులు అడ్డంగాలు వస్తాయని చెప్పాలి. అండ్ ఆల్సో వీళ్ళకి అనారోగ్యం కూడా కొంచెం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు అని చెప్పాలన్నమాట. వీళ్ళు అజాగ్రత్తగా ఉన్నారనుకోండి, కొంచెం వాళ్ళకి బాగా నష్టం కలుగుతుంది. అంటే దేంట్లోనే సరే, నాట్ ఓన్లీ ఇన్ ఫైనాన్షియల్, ఇది వస్తువులు పోవడం కానీ, ఎక్కడన్నా వదిలేయడం కానీ, మర్చిపోయి వదిలేయడం కానీ, మళ్ళీ అది దొరకదన్నమాట. కొంతమందికి ప్రయత్నిస్తే ఇమీడియట్గా దొరుకుతాయి, వీళ్ళకి అంత ఈజీగా దొరకదని దొరకవు అని చెప్పాలి. సో అలాగ కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే ఏంటి, ఎక్కడ వదిలేయకుండా వస్తువులు జాగ్రత్తగా చూసుకుని, ఫైనాన్షియల్ విషయాలు జాగ్రత్తగా చూసుకుంటూ ఈరోజు మాత్రం ఎస్పెషల్గా అలా ఉండాలి అని చెప్పబడుతున్నాను. ఎందుకంటే పోయేవి ఉండొచ్చు, దొంగతనయ్యే ఇవి కూడా ప్రయత్నాలు కూడా మిగతా వాళ్ళు చేస్తూ ఉంటారు కదా మనకి తెలియకుండా, అలా కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పబడుతుంది అన్నమాట. సో తులారాశి వాళ్ళు ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ అండ్ డోంట్ లూజ్ యువర్ ఫేత్. ఓకే, నెక్స్ట్ వచ్చేది వృశ్చిక రాశి అన్నమాట. వృశ్చిక రాశి వాళ్ళకి ఏం చెప్పబడుతుంది అంటే, వీళ్ళకి ఉన్నత వ్యక్తులు అంటే పై అధికారులు, ఇంకా మనకి తెలియని వ్యక్తులు. ఉన్నత అంటే మనం మీట్ అవుతాం, ఒకసారి మీట్ అవుతాం, సెకండ్ టైం మీట్ అవుతాం, అంటే ఏంటి మనకి పనులు కావాలని వెళ్తూ ఉంటాం. అంటే ఏంటి, ఒక స్టేటస్లో ఉన్న వాళ్ళతో కానీ, పై అధికారులతో కానీ, చేసే పనిచేసే సంస్థలో కానీ వాళ్ళకి విభేదాలు రావచ్చు. అంటే ఏంటి, మనస్పర్ధలు రావచ్చు. అంటే ఏమంటో, ఒపీనియన్ డిఫర్ అవుతాయి, దాని మూలాన్ని కొంచెం మాటలు పడవలసి వస్తుంది అని చెప్పబడుతుంది అన్నమాట. వాళ్ళు పనిచేసే సంస్థల్లో కూడా వాళ్ళ సహచరులు వాళ్ళు చేస్తున్న పనిలో వాళ్ళకి ఇవ్వరన్నమాట, అంటే సపోర్ట్ ఇవ్వరు అని చెప్పచ్చు అన్నమాట. సో దాని మూలాన్ని వీళ్ళకి ఇబ్బందులు వస్తాయి, చేసే పనిలో కూడా ఇబ్బందులు వస్తాయని చెప్పచ్చు అన్నమాట. అండ్ ఆల్సో యూనియన్లు, సహకార సంఘాలు, లేకపోతే రాజకీయ పార్టీలు కానీ, అలాంటి పార్టీల్లో కానీ వాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి అని చెప్పబడుతుంది అన్నమాట. అండ్ ఎస్పెషల్లీ వీళ్ళకి వాళ్ళు ఏం చెప్పాలంటే, వాళ్ళు ఉన్నత వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే పై అధికారులతో, బాస్తో ఎవరైనా, అందరూ ఈ కాలంలో బాస్, ఎందుకంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, దేర్ ఇస్ హైరార్కీ, యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఆన్ యూర్ ఓన్ కదా, ఒకళ్ళ వల్ల కాదు, ఇట్ ఈస్ హైరార్కీ అన్నమాట, ఒక గ్రూప్, ఇమీడియట్ బాస్, దానిపైన ఇంకా బాసెస్ ఉంటారు. సో ఈచ్ డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు, డిపార్ట్మెంట్ బాస్ ఉంటారు, మళ్ళీ ఏమో దానిపైన బాసులు ఉంటారు అట్లాగా. సో అదే సెకండ్ స్టెప్, వాళ్ళతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి కాంటాక్ట్ వస్తుంది కానీ వాళ్ళకి ఒపీనియన్ డిఫర్ అవుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పబడుతుంది అన్నమాట. ధనుర్రాశి అన్నమాట. వీళ్ళకి ఏం చెప్పబడుతుంది అంటే, గృహ కుటీర పరిశ్రమ, అంటే ఏంటి, స్మాల్ గృహం అంటే హౌసెస్ కట్టేవాళ్ళు, బిల్డర్స్. కుటీర పరిశ్రమ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళకి అంత బాగాలేదు, ప్రతికూల పరిస్థితి అని చెప్పచ్చు అన్నమాట, అనుకూలంగా ఉండదు. అండ్ కుటుంబంలో కూడా కొన్ని చికాకులు పడవలసిన స్థితి వస్తుందన్నమాట. అండ్ ఆల్సో రుణ ఒత్తిడి అనేది పెరుగుతుంది, రుణాలు పెరిగితే రుణ ఒత్తిడి అనేది కూడా పెరుగుతుంది అన్నమాట. అండ్ వీళ్ళకి ఇవన్నీ ఉన్నాయి, ఫైనాన్షియల్ పరంగా కొంచెం ఇబ్బందులు పడవలసి వస్తుంది ఈరోజు అని చెప్పచ్చు అన్నమాట. అది ధనుర్రాశి వాళ్ళకి చెప్పబడుతుంది ఈరోజు. నెక్స్ట్ వచ్చేదేమో మకర రాశి. మకర రాశి వాళ్ళము చాలామంది పోటీలు, మరి పరీక్షలు, ఈవెన్ ఇంటర్వ్యూస్, అవన్నీ కూడా ఇప్పుడు ఈ కాలంలో పోటీల కిందే రావస్తున్నాయి. ఎందుకంటే బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ కాంపిటేటివ్. సో అలాంటి వాటిల్లో కొంచెం నిరాశ ఎదుర్కోవాల్సి వస్తుంది. అండ్ ఆల్సో అగ్రిమెంట్లు, ఒప్పందాలు కూడా రద్దు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అగ్రిమెంట్లు అని నాట్ ఓన్లీ విత్ గవర్నమెంట్, విత్ ఎనీ బిజినెస్ మ్యాన్, చిన్న చిన్నవి చేస్తూ ఉంటాం కదా మనం, కాంట్రాక్ట్లు తెచ్చుకొని, సబ్ కాంట్రాక్ట్, సబ్ కాంట్రాక్ట్స్ అని, ఎనీ పరిశ్రమ, వాట్ ఎవర్ బిజినెసెస్ దే ఆర్, అలాంటి వాళ్ళకి కొంచెం కష్టం, ఒప్పందం అండ్ రద్దు అవుతాయి అగ్రిమెంట్లు అనొచ్చు. అండ్ ఆల్సో వీళ్ళకి ప్రయాణాల్లో కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతాయి, జాగ్రత్త పడాలి. దూర ప్రయాణాలు ఈవెన్ వెళ్ళడం కూడా, ట్రాఫిక్ కొంచెం చూసి పాటించడం అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం అజాగ్రత్తగా లేకుండా ఉంటే సరిపోతుంది అని చెప్పబడుతుంది అన్నమాట. ఇది మకర రాశి వాళ్ళకి చెప్పబడుతుంది. నెక్స్ట్ వచ్చేదేమో కుంభరాశి.
కుంభరాశి వాళ్ళకి ఆర్థిక పరిస్థితి అంత బాగుండదు, అంటే సంక్షోభాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఏదో ఒక అవసరం వస్తుంది, దానికి ఎక్కువ ఖర్చులు అవుతాయి, భారీ ఖర్చులు అని చెప్పచ్చు అనమాట. అంటే ఏంటి, మనకి అక్కర్లేని వాటికి కూడా మనం ఖర్చు పెట్టి వృధా ఖర్చు ఎక్కువ, వాళ్ళకి చెప్పేదేమో ఫైనాన్షియల్ పరంగా చాలా ఖర్చులు అవుతాయి అని చెప్తారు. అంటే ఏంటి, ధన నిర్వహణలో కూడా వాళ్ళు అజాగ్రత్తగా ఉంటారు, ఇన్ అదర్ వర్డ్స్ అని చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో ఆర్థిక లావాదేవీలని ఇచ్చిపుచ్చుకోవడాలు, దాంట్లో కూడా వాళ్ళకి కొంచెం లాసెస్ రావచ్చు. వాళ్ళ శ్రమ ఏమో చాలా అధికం ఉంటుందన్నమాట, ఎందుకంటే ఒత్తిడి పెరుగుతుంది. ఫస్ట్ మెంటల్గా మనం స్ట్రెయిన్ అవుతూ దెన్ శ్రమ పెరుగుతుంది మనకి, అంటే ఏంటి శారీరకంగా కూడా మనకి శ్రమ పెరుగుతుంది. అందుకోసం కొంచెం జాగ్రత్తగా ఫైనాన్షియల్ విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. నెక్స్ట్ వచ్చేదేమో మీనరాశి. భార్యాభర్తల మధ్య మ్యారిటల్ ఇది కొంచెం ప్రాబ్లమ్గా ఉంటుంది. అండ్ ఆల్సో భాగస్వామ్యం, అంటే జనరల్ పార్ట్నర్స్ అని చెప్పచ్చు, పార్ట్నర్స్తో కూడా అంత బాగుంటుంది పరిస్థితి. అంటే ఏంటి వస్తాయి, అండ్ ఆల్సో ఇదివరకైతే ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు కూడా కొంచెం వాళ్ళ ప్రాబ్లమ్స్ మూలాను లేకపోతే వీళ్ళ మూలాను, ఎందుకని బికాస్ అవుట్సైడ్ ఇన్ఫ్లుయెన్సెస్ అనొచ్చు, కొంచెం క్లాషెస్ రావచ్చు అని చెప్పచ్చు. అండ్ చేస్తున్న పనిలో కూడా వాళ్ళకి ఆందోళన కలగచ్చు, అంటే ఏంటి వాళ్ళు పని స్టార్ట్ చేస్తారనుకోండి వాళ్ళు చేయకపోతే స్టాప్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి చెప్పచ్చు. అదనమాట ధన నష్టం అనేది కలుగుతుంది అని చెప్పబడుతుంది అన్నమాట. అది మీనరాశి వాళ్ళకి ఈరోజు చెప్పారు. ఓవరాల్ గా ఈరోజు అందరూ కేర్ఫుల్ గానే ఉండాలి, అంతే ఆల్మోస్ట్ మన ఫస్ట్ నేను చూసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా కేర్ఫుల్ గా ఉండాలి. పన్నెండు రాశిలో అయిపోయాయి అన్నమాట, కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. మనం మరీ ఎక్కువ చెప్పలేము తక్కువ చెప్పలేము, సో వీళ్ళ ఆల్ వీ కెన్ డూ ఇస్ వార్న్ వార్న్ పీపుల్, అండ్ కొంచెం సూచనలు ఇలా ఉన్నాయి అని చెప్పగలం. దట్స్ వాట్ వీ డిడ్ ఫర్ ఆల్ ద 12 రాసెస్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్. సో అదండి, ఈరోజు ప్రతి ఒక్కరు కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో ఓ కొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీతో పాటు 12 రాసుల వివరాలు తెలుసుకుందాం. అంటే దెన్ టేక్ కేర్ అండ్ బై బై. అమ్మా అమ్మా నీ పిలిచావు పాటు ఉండాల్సింది నువ్వు ఏం చెప్పనా? ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావు, ఏ షాపులో కొన్న బాబు. విజేతా